फ्रेंड्स वीडियो मनम लोकल कैंडिडेट सर्टिफिकेट गुरिंची मनम तेलुसुकुन्नामु असल मीकु डाउट रावच्चु लोकल कैंडिडेट सर्टिफिकेट एंदुकु अवसरमो इदि मेन गा चदुवुकोवडानिकि एडुकेशनल कु संबंधिंचि अन्नमाट इदि कंपलसरीगा अडगकपोवच्चु काकपोते लोकल कैंडिडेट सर्टिफिकेट अनेदि कोन्नि कोन्नि संदर्भालल्लो अडुगुतारु इदि खच्चितंगा मीरु दग्गर उंचुकुंटे बेस्ट अन्नमाट అందుకోసమే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే లోకల్ క్యాండిడేట్కు సంబంధించి అసలు ఈ ఫామ్ అనేది మీ సేవలో తీసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వమని అడగండి. అడిగిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు అప్లికెంట్ డీటెయిల్స్ పోస్టల్ అడ్రస్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా వేయాలి లేదా రాయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ కనుక అప్లై చేస్తే మీ యొక్క కొడుకు పేరు కానీ లేకుంటే మీ యొక్క పాప పేరు కానీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ కొడుకు కానీ మీ కూతురు కానీ వారికి సంబంధించి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, మీ యొక్క కూతురు పేరు కానీ మీ బాబు పేరు కానీ రాయాలి. అదేవిధంగా ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ ఫాదర్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ కాదు, ఇక్కడ మీ యొక్క పాప కానీ మీ యొక్క బాబు కానీ వారి యొక్క తండ్రి పేరు ఇక్కడ రాయాలి. అదేవిధంగా స్టేట్, మీ యొక్క ఎస్టేట్ ఏది, తెలంగాణ ఆంధ్రప్రదేశ రాయాలి. డిస్టిక్ ఏది, మీ యొక్క మండల్ ఏది, విలేజ్ లేదా వార్డ్ ఏది. లోకాలిటీ, ల్యాండ్ మార్క్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ పేరు కానీ, బ్యాంక్ ఉంటే బ్యాంక్ పేరు కానీ, ఒకవేళ టెంపుల్ కనుక ఉంటే టెంపుల్ పేరు కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ డోర్ నెంబర్ అంటే మీ యొక్క ఇంటి నెంబరు, పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎందుకు మెన్షన్ చేయాలి అంటే మీ సేవలో అప్డేట్ తెలుసుకోవడానికి మొబైల్ నెంబర్ అనేది అవసరము. మీ మొబైల్ నెంబర్కి ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మీ మొబైల్కి ఓకే అనేటు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా అవసరము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అనేది అవసరము. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏది, డిస్టికు, మీ యొక్క డిస్టికు, అదేవిధంగా మండల్ ఏది, విలేజ్ ఏది ఖచ్చితంగా రాయాలి. లోకాలిటీ, ల్యాండ్ మార్క్ ఇంతకుముందు మనం నేను చెప్పిన విధంగానే మీరు రాయాల్సి ఉంటుంది. డోర్ నెంబర్ అంటే ఇంటి నెంబరు, పిన్ కోడ్ రాయాలి. సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ అడ్మిషన్ ఫర్ కోర్స్, మీరు ఏ కోర్స్కు అడ్మిషన్ అవుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ ద ఎగ్జామినేషన్, అప్లైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జామినేషన్, అదేవిధంగా ఫిలప్ చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే మీ పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకుంటున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జామినేషన్ హోల్డ్ ఇన్ మంత్ ఇయరు అంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాసారు, అదేవిధంగా మంత్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డబ్బాలలో డిస్టిక్, మండల్, విలేజ్ పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ అంటే డిస్టిక్ నేము, మండల్ నేము, విలేజ్ పీరియడ్ టైం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క నేము, రిలేషన్ ద విత్ ద అప్లికెంట్ అని ఉంది కదా. ఒకవేళ మీరు మీ బాబుకు కానీ మీ పాపకు కానీ మీరు అప్లై చేస్తే మీ బాబుకు మీకు ఉన్న సంబంధం అంటే రిలేషన్ ఏంటిది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫాదర్ అవుతారు కాబట్టి ఫాదర్, ఒకవేళ
మీరు కాక వేరే వారికి అప్లై చేస్తే వారి వారికి మీకు రిలేషన్ ఏమవుతుంది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డెలివరీ టైప్, డెలివరీ టైప్ అంటే ఇక్కడ మీకు పోస్టల్లో పోస్ట్ లోకల్ పోస్ట్ నాన్ లోకల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ లిస్ట్ ఏమేమి కావాలంటే ఇది అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ కావాలి, రేషన్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఈపీఐసి కార్డు, ఈపీఐసి కార్డు లేకపోతే ఆధార్ కార్డు మెన్షన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్ మెట్రికులేషన్, ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ కంపల్సరీ కావాలి. ఇక్కడ ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, స్టార్ గుర్తు ఇచ్చాడు కదా, ఈ స్టార్ గుర్తు ఉంటే ఖచ్చితంగా అక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లై చేస్తే అప్లై చేసిన వాళ్ళ సిగ్నేచర్ కంపల్సరీ అవసరం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.